ఈ రోజు నీకు కలిగినని కుమారులు గాని కుమార్తెలకు గాని 10 రోజులు తగ్గకుండా జ్వరం వస్తే ఏమంటావు నీవు కూర్చునో చెప్పాలి ఏమంటావు నీవు 10 రోజులు తగ్గకుండా జ్వరం వస్తే నీ ఉపవాసం నీ ప్రార్థనలో ఎంతో ఉపవాసం ఉంటావు వాళ్ళ కోసం ఎంతో ప్రార్థన చేస్తావు వాళ్ళ కోసం ఇంకా జ్వరం తగ్గట్లా ఏమంటావు నీవు నా దేవుడే గనక నా ప్రార్థన వింటే నాకు ఎందుకు వస్తాయి సమస్యలు ఒక్క పిల్లోడికి ఏదో ఒక వ్యాధి వచ్చినా ఒక జ్వరం వచ్చినా తట్టుకోలేని పరిస్థితి కదా నీది యోబు పరిస్థితి 10 మంది పిల్లలు ఒకేసారి కోల్పోయాడండి ఆ తండ్రి గుండి కోత ఎలా ఉండో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేశాడో తెలుసా ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగానే వస్తాను మరలా తిరిగి దిగంబరిగానే వెళ్ళిపోతాను మధ్యలో యాస్తులను మధ్యలో ఈ పిల్లలను నువ్వు నాకు ఇచ్చినవేనయ్యా ఇవన్నీ ఇచ్చావు ఇవన్నీ నువ్వే తీసుకున్నావు దేవుని నామానికి మహిమ కలుగును గాక కొట్టాల దగ్గరగా చెప్పట్లా డైలాగ్ అన్నమాట నిజమైన క్రైస్తవుడు మాత్రమే అనగలడు ఎవరు అనలేరు ఇలాంటి డైలాగ్